శ్రద్ధగా ఆలకిద్దామండి. మనం నేర్చుకోబోతున్న పాఠం పేరు మానవునిలో మూఢత్వం. మనం వాక్య భాగంలో చదువుకున్నట్లుగా సామెతల గ్రంథము 22:15 వచనంలో ఉన్న మూఢత్వం గురించి నేర్చుకుంటున్నాం. కాబట్టి మనం నేర్చుకోబోతున్న పాఠం మానవునిలో మూఢత్వము. ఏంటి మూఢత్వం అంటే ఏంటి? అసలు మూఢత్వం ఎవరికి ఉంటుంది? ఒకవేళ ఉంటే అది ఎలా ఉంటుంది? మనం క్రైస్తవులమయ్యాం, విశ్వాసులంగా సంఘంలో కొనసాగుతున్నాం, మనలో ఏమైనా ఉంటుందా మూఢత్వం? లేదంటే సంఘం వెలుపల ఉన్నవారిలో మాత్రమే ఉంటుందా మూఢత్వం? ఒకవేళ మనలో ఉంటే ఎలా మనల్ని మనం గ్రహించుకోవాలి, ఆ మూఢత్వాన్ని ఎలా మనం విడిచిపెట్టాలి అనేది ఈ పాఠం. కాబట్టి మనందరి ఆత్మీయ జీవితాలకు అవసరమైంది కనుక కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని మాటలు వినాలని కోరుకుంటున్నాను. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి సామెతల గ్రంథము 22:15 వచనంలో ఈ విధంగా రాయబడింది, బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. బాలుడు అని ఉంది ఇక్కడ. బాలుడు అంటే అటు యవ్వనస్తుడు కానివాడు, ఇటు మరీ శైశవ దశకు చెందినవాడు కానివాడు. మీకు అర్థం అవడం కోసం, బాలుడు అంటే 2 సంవత్సరాల పైబడి యవ్వన ప్రాయం వచ్చేంత వరకు దానిని బాల్య దశ అంటారు. బాలబాలికలుగా గుర్తిస్తుంది సమాజం. అంటే 2 సంవత్సరాల పైబడి 13వ సంవత్సరం వరకు, టీనేజ్లోకి వెళ్ళే వరకు ఇది బాల్య దశ అంటుంది. మరి 2 సంవత్సరాలకి క్రిందన్న దశ ఏంటి? శైశవ దశ, పసి పిల్లల దశ అనమాట అది. బాల్య దశ ఎప్పుడు ప్రారంభమవుతుందంటే మనిషి జీవితంలో తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత నుండి ప్రారంభమవుతుంది. నెమ్మది నెమ్మదిగా ఊహ తెలుస్తూ ఉంటుంది. ఈ ఊహ తెలిసే సమయం 2 సంవత్సరాలు పిల్లలకి. అప్పటి నుండి బాల్య దశ ప్రారంభమవుతుంది. ఆ బాల్య దశలో అట మూఢత్వం ఎలా వస్తుందట వాళ్ళకి? స్వాభావికంగా వచ్చేస్తుందట. అంటే బాల్య దశ యొక్క స్వభావం ఏంటంటే మూఢత్వం, మాట వినకపోవడం. మన పిల్లలు ఉన్నారు, మాట వింటారండి, విన్నట్టుగా ఉంటారు అంతే, వినరు. ఎవరి దగ్గర ఎలా ఉండాలో వాళ్ళకి బాగా తెలుసు, మనం నేర్పించక్కర్లేదు, వాళ్ళ స్వభావం అది. అమ్మ దగ్గర ఎలా ఉండాలి వాళ్ళకి తెలుసు, నాన్న దగ్గర ఎలా ఉండాలి వాళ్ళకి తెలుసు, టీచర్ దగ్గర ఎలా ఉండాలి వాళ్ళకి తెలుసు. స్వభావం అలాంటిది. అదే మూఢత్వము స్వాభావికంగా వచ్చి ఎవరు నేర్పక్కర్లేదు వాళ్ళకి. రే మీ నాన్న దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉండాలి, రే మీ అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉండాలి, దానికి ఇదిగో ఈ రూల్స్ ఫాలో అవ్వాలి, ఈ పద్ధతులు ఫాలో అవ్వాలి అని ఏం చెప్పక్కర్లేదు వాళ్ళకి. స్వభావం వాళ్ళది, నేర్చేసుకుంటారు వాళ్ళు. ఆ స్వభావం బాల్య దశ నుండి ప్రారంభమయ్యి, ప్రారంభం గురించి చెప్తున్నాడు దేవుడు, మరి ముగింపు గురించి అక్కడ చెప్పలేదు. మరి ఎప్పటికీ ముగుస్తుందో ఏంటో ఈ మూఢత్వం? ప్రారంభం మాత్రమే చెబుతున్నాడు దేవుడు. మరి యవ్వన దశలోనికి వచ్చేటప్పటికి ఆగిపోతుందా? నడివయసు వచ్చేటప్పటికి ఆగిపోతుందా? ముసలితనంలోనికి వెళ్ళేటప్పటికి ఆగిపోతుందా? తెలీదు, రాయబడలేదు వాక్యంలో. అంటే రావడమే, పోయేదేమీ లేదనమాట ఇక మూఢత్వం. చనిపోయేంతవరకు మనలోనే ఉంటుంది మూఢత్వం అని మనకు అర్థం కావాలి. అందుకే దేవుడు ప్రారంభం, ఇంతకీ ఇప్పుడు ప్రారంభమవుతుంది మూఢత్వం అనేది, బాల్యంగా ఉన్నప్పుడే ప్రారంభమైపోతుంది. ఎలా వస్తుంది? ఎవరు నేర్పితే వస్తుందా? లేదు, స్వాభావికంగా వచ్చేస్తుంది. ఈ స్వాభావికంగా వచ్చే మూఢత్వం గురించి క్రైస్తవ్యంలో 2 భావనలు ఉన్నాయి, 2 ఆలోచనలు ఉన్నాయి. ఇది మనకు అనవసరం లేకపోయినప్పటికీ పాఠానికి సంబంధించింది కనుక కొద్దిగా మీకు టచ్ చేసి వెళ్ళిపోతాను మన పాఠంలోనికి. క్రైస్తవ్యంలో 2 ధోరణులు ఉన్నాయి. ఈ మూఢత్వాన్ని పాపం అంటారు. మాట వినకపోవడమే పాపం కదండి, ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఈ మూఢత్వం అనేది మాట వినకుండా చేస్తుంది, చెప్పిన పని చెయ్యం. కాబట్టి ఇది పాపంతో సమానం అని. ఈ పాపం మనిషికి స్వాభావికంగా వస్తుందన్నారు కదా ఇక్కడ.
కాబట్టి ఇది జన్మ పాపము అంటుంది క్రైస్తవ్యం. పాపం ఎప్పటి నుంచి వస్తుందంట మనిషిలో? జన్మత వస్తుంది అని ఒక ధోరణి క్రైస్తవ్యంలో. జన్మ పాపం ఉంది అని చెబుతూ ఉంటారు క్రైస్తవులు. అప్పుడప్పుడు మీరు ప్రసంగాలు టీవీలు వింటున్న టీవీల్లో ప్రసంగాలు వింటున్నప్పుడు కానీ, అప్పుడప్పుడు బయట మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ ఈ మాటలు వినపడుతూ ఉంటాయి మీరు, మనిషి జన్మత పాపి అన్నట్లుగా. రెండోది, అసలు మనిషిని దేవుడు యథార్థంగా పుట్టించాడు, పాపంతో పుట్టించలేదు. మనిషి యథార్థంగానే పుట్టాడు కానీ వివిధమైన తంత్రములు కల్పించుకుని పాపంలోనికి వెళ్ళిపోతున్నాడు, నేర్చుకుంటున్నాడు పాపం ఎలా చేయాలో, అభ్యాసం చేస్తున్నాడు. కాబట్టి మనిషికి పాపం ఎలా వస్తుందంటే పుట్టుకతో రావడం లేదు, ప్రాక్టీస్ చేయడం వల్ల, నేర్చుకోవడం వల్ల, అభ్యాసం చేయడం వల్ల వస్తుంది. తండ్రి సిగరెట్ కాలుస్తే కుమారుడు కూడా సిగరెట్ కాలుస్తాడు, నేర్చుకుంటున్నాడు. తండ్రి తప్పు చేస్తుంటే, తల్లిదండ్రులు తప్పులు చేస్తుంటే, లేదంటే పెద్దవాళ్ళు తప్పులు చేస్తుంటే పిల్లలు కూడా తప్పులు చేస్తూ ఉంటారు, నేర్చుకుంటున్నారు. కాబట్టి పాపం అనేది నేర్చుకోవడం ద్వారా వస్తుంది కానీ పుట్టుకతో రావడం లేదు. ఇది ఒక ధోరణి క్రైస్తవ్యంలో. ఈ విషయం మీద ఇప్పటికీ ఎన్నో డిబేట్లు జరుగుతున్నాయి. జన్మత పాపం, జన్మ పాపం అంటే పుట్టుకతోనే మనిషి పాపి అని అన్నప్పటికీ దాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే ఏమండి, మనిషి అసలు ఎలా పుడుతున్నాడు అని ఆలోచించాలి. మనిషికి అసలు పుట్టుక ఎలా వస్తుంది? ఈ శరీరం భూ సంబంధమైన తండ్రి ద్వారా వస్తుంది. మరి దీనిలో ఉన్న ఆత్మ పరలోకం ముందున తండ్రి ద్వారా వస్తుంది. మీకు శరీరం ముందు తండ్రులు కలరు కానీ మనకు ఒక్కడే తండ్రి, ఆత్మలకు తండ్రి ఆయన కదా. శరీరాన్ని బట్టి మనకు తండ్రులు ఉన్నారు. మీ తండ్రి వేరు, నా తండ్రి వేరు. దేన్ని బట్టి? ఈ దేహాన్ని బట్టి. మరి ఆత్మను బట్టి అందరికీ ఒకరే తండ్రి, ఆయనే దేవుడు కదా. జన్మ పాపం అన్న ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఆత్మ పరిశుద్ధమైందే, పవిత్రమైందే, కానీ ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రుల నుండి వచ్చింది. తండ్రుల నుండి ఎవరి నుంచి వచ్చింది ఈ దేహం? ఆదాము నుండి వచ్చింది. ఎవరైనా ఈ భూమి మీద జీవిస్తున్నారంటే శరీరంతో ఎవరి ద్వారా వచ్చినట్లు లెక్క? శరీరం ఆదాము ద్వారా కదండి, మన మూలతండ్రి ఆదామే కదా. మరి ఆదాము ద్వారా వచ్చిన ఈ శరీరంలో ఆదాము చేసిన మూఢత్వం కూడా వచ్చేసిందనమాట. దేవుని మాట వినలేదు ఆదాము. ఏం చేశాడు? తినొద్దన్న పండు తిన్నాడు. ఆ స్వభావం శరీరం ద్వారా వచ్చేస్తుందనమాట. అది వాళ్ళ భావన, అర్థం కావట్లేదు చాలామందికి. ఆ స్వభావం స్వాభావికంగా వస్తుందన్నారు చూసారా. ఈ శరీరం ఆదాము నుండి వచ్చింది, ఆదాములో పాపం ఉంది. ఆదాములో నుండి వచ్చిన ఈ శరీరానికి ఆదాములో ఉన్న పాపం, మూర్ఖత్వం, మూఢత్వం స్వాభావికంగా వచ్చేస్తుంది. ఎవరు నేర్పట్లేదు. ఆత్మ పరిశుద్ధమైనదే, ఆత్మ దేవునిలో నుండి వచ్చిందే, కానీ ఈ శరీరం ఆదాములో నుండి వచ్చింది. కాబట్టి ఈ మూఢత్వం అనేది స్వాభావికంగా వచ్చేస్తుంది. బాల్యదశలో ఉన్నప్పుడు వచ్చేస్తుంది, మనం నేర్చుకునే అవసరం లేకుండానే వచ్చేస్తుంది. పిల్లలకు చదువు రావాలంటే స్కూల్లోకి తీసుకెళ్ళాలి, పలకాబల్ల కొనివ్వాలి, టీచర్ రాసి ఇవ్వాలి, వాడి చేత దిద్దించాలి, కణికలు అరిగిపోవాలి. ఏమండి? కణికలు ఇరిగిపోవాలి, పలక అరిగిపోవాలి, అప్పుడు వస్తాడు కాలు. నేర్చుకోగా వస్తాయి. కానీ ఈ మూఢత్వం అనేది ఏ ప్రాక్టీస్ చేయనవసరం లేదట, స్వాభావికంగా వచ్చేస్తుంది అంటున్నారు. మరి ఎలా పోతుంది స్వాభావికంగా వచ్చిన మూఢత్వం? ఇంక పోదా? జీవితాంతం అలాగే ఉంటుందా? పోద్ది. పోయే మార్గం ఉందని చెబుతున్నారు. ఏంటి చూడండి, క్రింద ఏం చెబుతున్నారు? శిక్షాదండము దానిని వాణిలో నుండి తోలివేయును. శిక్షాదండము, శిక్ష, శిక్షించడం ద్వారా బాణుల్లో ఉన్న మూఢత్వాన్ని పోగొట్టచ్చు. అందుకే స్కూల్లో టీచర్ ఏం చేస్తారు? బెత్తూచ్చుని కొడతా ఉంటాడు పాఠం రాకపోతే. ఏమండి? ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు కొడుతూ ఉంటారు? వాడు మాట వింటలేదని కొడుతూ ఉంటారు. ఎందుకు? మాట వింటాడని. భయం లేకపోతే మూఢత్వం పెరిగిపోద్ది. ఎవరిని లెక్క చేయరు పిల్లలు కదా. అందుకోసం తిట్టడమో కొట్టడమో భయపెట్టడమో ఏదో చేస్తాం మనం. అలా పోగొట్టచ్చు అని దేవుడు చెప్తున్నారు. అందుకే మనం చేస్తున్నాం అలా. అంటే
ఉంది, మెడిసిన్ ఉంది. ఈ మూఢత్వాన్ని పోగొట్టుకుని మెడిసిన్ ఉంది, అదే శిక్షాదండము. శిక్ష, శ్రమ, బాధ. ఇదేదో బాలుల గురించి, బాలుల గురించే చెబుతున్నారు, మనకు మనకు మన గురించి కాదు అనుకోకూడదు ప్రియులారా. బాలుల్లో ఉన్న మూఢత్వాన్ని కొట్టడం, తిట్టడం, శిక్షించడం ద్వారా తీసేయచ్చని చెబుతుంది వాక్యం. మరి పెద్దల్లో ఉంటే మూఢత్వం ఉంటుందా? అసలు పెద్దల్లో ఉండదా? ఉంటుంది. మరి వాళ్ళలో ఉండే మూఢత్వం పోవాలంటే ఇదే మార్గం, ఇదే ప్రాసెస్. ఏంటి? శిక్షాదండము. శిక్ష, శిక్ష పడుతూ ఉండాలి మనకు కూడా. మనం కూడా శ్రమంలోనికి వెళ్తూ ఉండాలి. శిక్ష అంటే శ్రమ. ఆ శ్రమ ద్వారా మనం ఏం నేర్చుకుంటామో తెలుసా? శిక్షణ నేర్చుకుంటాం. ఆహా, ఇలా చేయకూడదు, ఇది కరెక్ట్ కాదు అని నేర్చుకుంటాం. మనలో ఉన్న మూఢత్వాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి శిక్ష అనేది మూఢత్వాన్ని పోగొట్టే మంచి సాధనం. అప్పుడప్పుడు మనం శ్రమల గుండా వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కష్టాలు వస్తూ ఉంటాయి, ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కుటుంబంలో సమస్యలు వస్తూ ఉంటాయి, బయట వారితో సమస్యలు, వ్యాపారంలో సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు, వ్యవసాయంలో సమస్యలు, ఏవేవో కష్టాలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అది ఎందుకో తెలుసా అండి? శిక్షాదండము, మనలో ఉన్న మూఢత్వాన్ని తొలగించుకోవడానికి మనం అర్థం చేసుకోవాలి. ఇక ముందుకెళ్దాం. అసలు మూఢత్వం ఎలా ఉంటుంది మనలో? ఇప్పుడు ఆత్మీయులుగా కొనసాగుతున్న మనలో ఏమైనా మూఢత్వం ఉందా, లేదంటే బయట వారికి మాత్రమే ఈ మూఢత్వం అనేది పరిమితమా? మూర్ఖత్వం మనలో ఉందా? మనలో ఉందండి మూర్ఖత్వం. దేవునిలోనికి వచ్చాం, నూతనంగా జన్మించాం, క్రైస్తవులమయ్యాం, సంఘంలో పాలు పంపులు పంచుకుంటున్నాం, క్రీస్తు శరీర రక్తాలను తీసుకుంటున్నాం, మనలో ఏమైనా మూఢత్వం ఉందంటారా? ఏమో మరి ఉందో లేదో. బయట వాళ్ళ ఉందంటే ఓకే నమ్మొచ్చు, మరి మనలో ఉందంటారా? ఏమో మరి చూద్దాం ఉందో లేదో, ముందుకు వెళదాం. ఈ పాఠంలోనికి ముందుకు వెళ్ళబోయే ముందు మీకు ఒక స్టోరీ చెప్తాను, కథ లాంటిది, మనకు పాఠం అర్థమవడం కోసం. తెలిసిన విషయం ద్వారా తెలియని విషయం నేర్చుకోవాలి కదా. మనకు మూఢత్వం ఉందో లేదో, ఒకవేళ ఉంటే అది ఎలా ఉందో, ఏ స్థాయిలో ఉందో, దాన్ని ఏ విధంగా మనం పోగొట్టుకోవాలో మనకు అర్థమవుతుంది. జాగ్రత్తగా ఉందాం పిల్లరా. ఒక రాజుగారు ఉన్నారంట, రాజుగారి దగ్గర మంత్రి గారు కూడా ఉంటారు కదా. రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది, మహామంత్రిని పిలిచాడు రమ్మని. మహామంత్రి, నాకు చిన్న కోరిక ఉందయ్యా అన్నాడు. చెప్పండి మహాప్రభు అన్నాడు. మన రాజ్యం అంతా తిరిగి ఒక ఏడుగురు మూర్ఖుల్ని తీసుకురావయ్యా, చూడాలని ఉంది సరదాగా అన్నాడట. ఎవరిని? మూర్ఖులు. ఎలా ఉంటారో చూడాలని ఉందయ్యా, ఆశగా ఉంది, తీసుకొస్తావా అన్నప్పుడు ఆ మంత్రి చిత్తం మహాప్రభు అని చెప్పి మారువేషం వేసుకుని ఊరంతా తిరుగుతున్నాడు. ఏమండి, ఎలా ఎవరు ఎవరు దొరుకుతారు, ఎలా ఉంటారు వాళ్ళు? ఏదో ఒక అవకాశం, ఏదో ఒక సంఘటన ద్వారా మూర్ఖులు నాకు కనబడకపోతారా, రాజుగారి దగ్గర తీసుకెళ్ళకపోతానా అని తిరుగుతున్నాడు పాపం. ఉదయం నుండి తిరుగుతూనే ఉన్నాడు రాజ్యం అంతా, ఎక్కడా కనిపించట్లేదు. బోర్డు వేసుకుని ఉంటారు కదా, నేను మూఢుణ్ణి, నేను మూర్ఖుణ్ణి అని. అలా వెళ్ళగా 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 ఒక విచిత్రమైన వ్యక్తి కనబడ్డాడు అతనికి. అతను ఏం చేస్తున్నాడంటే గుర్రం మీద కూర్చున్నాడు. అప్పట్లో ప్రయాణ సాధనాలు గుర్రాలే కదా, గుర్రం మీద కూర్చుని వెళ్తున్నాడు. గుర్రం మీద కూర్చున్న ఇతని తల మీద గడ్డిమోపు ఉందట, గడ్డిమోపు నెత్తి మీద పెట్టుకుని గుర్రం మీద కూర్చుని వెళ్తున్నాడు. ఇతనికి విచిత్రంగా అనిపించింది. మీకు ఏమైనా అనిపిస్తుందా విచిత్రంగా? ఏమండి? అదే అనిపించింది అతనికి. ఏంటి ఇతను గుర్రం మీద ఇతను వెళ్తున్నాడు, అది కూడా గుర్రం మీద వేయచ్చు కదా, మళ్ళీ పురుగు ఆడ నెత్తి మీద ఎందుకు మోసుకోవడం అని పిలిచాడట. బాబు ఎందుకయ్యా అది నెత్తి మీద పట్టుకెళ్తున్నావు, మోపు బరువు కదా నీకు అంటే, అప్పుడు అతను అన్నాడట, నేను ఆల్రెడీ గుర్రం మీద కూర్చున్నాను కదా, నా బరువు గుర్రం మీద గుర్రం మోస్తుంది కదా, ఈ గడ్డి కూడా గడ్డి మోపు కూడా గుర్రం మీద వేస్తే మొయ్యలేదేమోనని
నేను నా తల మీద పెట్టుకున్నాను, దానికి బరువు కాకూడదు కదా అందుకని అన్నాడట. అప్పుడు ఆశ్చర్యపోడట ఇతన్నా, ఏంటి నువ్వేమో గుర్రం మీద కూర్చున్నావు, ఈ మోపేమో గుర్రం మీద వేస్తే గుర్రం మోయలేదేమో అని, దానికి ఎందుకు అంత బరువు దాని మీద పెట్టడం అని నీ తల మీద పెట్టుకున్నావా? ఆహా, నువ్వు చాలా తెలివైన వాడివి, నీలాంటి వాడిని రాజుగారు తీసుకురమ్మన్నాడని నాకు, నాతో వస్తావా రాజుగారి దగ్గరికి అన్నాడట. ఎందుకు అంటే 1000 వరహాలు ఇస్తానన్నాడు నీలాంటి తెలివైన వాడిని తీసుకురమ్మని రాజుగారు, నువ్వు చాలా తెలివైనడు కదా అందుకు రా అని తీసుకెళ్తున్నాడట. 1000 వరహాలే వస్తాను అని గుర్రాన్ని గడ్డిని అక్కడ వదిలేసి మంత్రి గారితో పాటు వెళ్తున్నాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక అతను పరుగుని వెళ్ళి రా మంత్రి గారిని గుద్దేశాడు. చాలా కంగరగా ఉన్నాడు అతను, ఎవరో పారిపోతున్నారు పట్టుకోవాలన్నట్లుగా పరుగుని వెళ్ళి చూసుకోకుండా మంత్రి గారిని గుద్దేశాడు. గుద్దేసి వెళ్ళిపోతున్నాడు, పట్టించుకోవట్లేదు. గుద్దేశాను, అయ్యో పడిపోయాడు దెబ్బలను తగిలి, పట్టించుకోవట్లేదు. మంత్రి గారు చేపట్టుకున్నాడు అతన్ని, ఏంటయ్యా ఏంటి కంగరగా వెళ్ళిపోతున్నావు, ఏంటి కదా ఏంటి విషయం, గుద్దేసినా సరే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి అంటే, ఉండండి నేను చాలా అర్జెంటు పని మీద వెళ్తున్నాను అన్నాడట. ఏంటి అర్జెంటు పని నాకు కూడా చెప్పబోయా అంటే, ఏమీ లేదండి, ఇందాక మా ఇంట్లో మా ఆవిడ నేను గొడవ పడ్డాము. మా ఆవిడ అన్నది నువ్వేసే కేకలు పక్కూరికి వినపడుతున్నాయి అంది, ఇప్పుడే కేకలు వేసాను వినపడతాయి లేదో అక్కడికి వెళ్ళి ఎందామని వెళ్తున్నాను అన్నాడట. ఇప్పుడే మా ఆవిడ మీద కేకలు వేసాను, పక్కూరులో వినపడతాయో లేదో విందామని వెళ్తున్నాను, నన్ను ఆపకండి అని వెళ్ళిపోతుంటే ఎట్టెట్ట అని చేపట్టుకుని, ఏంటి మీ ఆవిడ మీద కేకలు వేస్తే మీ ఆవిడ పక్కూరులో వినపడతానే నీ కేకలు అంత గట్టిగా ఎందుకు అరుస్తున్నావు అని అంటే, అవి వినపడుతున్నాయో లేదో టెస్ట్ చేసుకోవడానికి వెళ్తున్నావా, చాలా గొప్పడు పోయా నువ్వు అని చేపట్టుకుని, తర్వాత ఎందుకు అనలే అని, రాజుగారు నీలాంటి తెలివైన వాడిని తీసుకురమ్మన్నారు, నువ్వు కూడా వస్తావా, 1000 వరహాలు ఇస్తానని నీలాంటి వాడిని తీసుకొస్తే అని అన్నందుకు, 1000 వరహాలే వస్తాను తర్వాతనే వింటున్న మాటలని ఇతనితో వెళ్తున్నాడట. ఎంతమంది అయ్యారండి అక్కడికి? 2 అయ్యారు, ఇంకా 5 కావాలి ఈయనకి, 7 తీసుకురమ్మన్నారు కదా. ఇద్దరు వెళ్తున్నారు మంత్రి గారితో పాటు. వెళ్తూ ఉంటే దారులు ఇద్దరు కొట్టుకుంటున్నారు, చాలా గట్టి కొట్టుకుంటున్నారు, రక్తాలు గారిపోతున్నాయి. అయ్యో అనవసరంగా కొట్టుకుంటున్నారు పాపం వీళ్ళు, అసలు ఏమైందో ఏంటో సమస్యను పరిష్కరిందామని మంత్రి గారు కదా పాపం, మధ్యలో దూరాడు, ఇద్దరిని వేరు చేశాడు. ఏంటో మీ సమస్య ఏంటి, ఎందుకు కొట్టుకుంటున్నారు అంటే, వీడు మామూలుడు కదండి, వీడిని ఊరికి నేను విడిచిపెట్టకూడదు, ఇతను చంపేసినా తప్పు కాదు అందుకే కొడుతున్నాను నేను అన్నాడట. వీడు మామూలుడు కాదండి, వీడు చాలా దుర్మార్గుడు అందుకే నేను ఈయన కొడుతున్నాను అంటే, అసలు ఏంటి మీ సమస్య ఏంటి నాతో చెప్పండి అంటే, ఒకడు అన్నాడట, ఏమండి నా దగ్గర మేకలు ఉన్నాయి, నా మేకల మీదకి అడు పుల్లు వదులుతానని వదిలి నా మేకలన్నింటినీ చంపించేస్తాను అన్నాడండి, వీడంత దుర్మార్గుడు అండి అందుకోసం నేను కొడుతున్నానండి అన్నాడట. అప్పుడు ఇతను అనుకున్నాడట, ఆహా ఇతని దగ్గర పుల్లు ఉందేమో, ఈ పులి మేకలని మేకల మీదకి వదిలేస్తానంటున్నాడేమో, ఎందుకయ్యా అలా తప్పు కదా అంటే, వీడు మామూలుడు కాదండి, వీడు మామూలుడు కాదు, వీడి మేకలన్నీ నా పుల్లే తినాలి, వీడు మంచుడు కాదు అందుకే నా పుల్ని ఆడు మేకల మీద వదిలేస్తాను అంటున్నాడట. అప్పుడు సర్లే కానీ ఇంతకీ నీ మేకలు ఎక్కడ ఉన్నాయంటే, లేవండి అన్నాడట. నీ పులి ఎక్కడుందంటే, లేవు అన్నాడట. మరి మేకలు నీ దగ్గర లేవు, పులి నీ దగ్గర లేవు, ఎందుకై కొట్టుకుంటున్నారంటే, మేమిద్దరం కూర్చున్నప్పుడు వాడు నాతో ఇలా అన్నాడండి, ఒరే దేవుడు ప్రత్యక్షమై నీకేమైనా వరం కావాలని కోరుకుంటే నువ్వేం కోరుకుంటావరా అని అడిగేటట్ట ఒకడు. అప్పుడు ఒకడు అన్నాడట, నాకు మేకలు కావాలి అని కోరుకుంటాను అన్నాడట. మరి నువ్వేం కోరుకుంటావు? నీ మేకలు తినే పులి కావాలి అని కోరుకుంటాను అన్నాడట. నీ మేకలు తినేసి పులి కావాలని కోరుకుంటాను అన్నాడట. అప్పుడు ఇతను కోపం వచ్చేసింది, ఏంట్రా నా మేకలు తినేసి పులి కావాలా నీకు, అలా కోరుకుంటావా అని వీడు ఇతన్ని, ఇతనేమో వీడిని ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఊరి అంతకీ మేకలు లేవు పులి లేదు, మీ ఇద్దరు కొట్టుకుసేస్తున్నారా అని, మీరు చాలా తెలివైన వాళ్ళరా కాబట్టి రాజుగారు మీ ఇద్దరిని కూడా తీసుకురమ్మన్నారు, 1000 స్వరాహాలు ఇస్తారట వస్తారా అంటే వస్తాం అని వీళ్ళు నలుగురు బయలుదేరుతున్నారట. నలుగురు దొరికారు, ఇంకొకడు ఉన్నాడు,
ఇంకొకటి దారిలో చీకటి పడిపోయింది. అప్పటికే ఉదయం నుండి పాపం పెద్ద పని కదా మూర్ఖులు వెతకడం అంటే. చీకటి పడిపోతే నెమ్మది నెమ్మదిగా నలుగురు వెళ్తున్నారు. ఒకడేమో లైట్కి లైట్ వెలుగులో ఏదో వెతుక్కుంటున్నాడు పడిపోయిందని. పాపం వీళ్ళు కూడా ఈ నలుగురు ఈ ఐదుగురు కూడా మంత్రి గారు మిగిలిన నలుగురు కూడా పాపం ఏదో పడేసుకున్నట్టున్నాడని వెతుకుతున్నారు అతను ఏం డిస్టర్బ్ చేయకుండా. వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు, ఏం కనిపించట్లేదు, ఏం దొరకట్లేదు. వెతికి వెతికి ఇక విసుకొచ్చి మంత్రి గారు అడుగుతున్నాడు అతను, ఏవ ఇందాక నుంచి వెతుకుతున్నాము, మేము కూడా వెతుకుతున్నాము, ఏం పాడేసుకున్నామంటే ఉంగరం పాడేసుకున్నానండి అన్నాడట. అమ్మ ఉంగరమే, ఆహా చాలా విలువైందే, ఎక్కడ పడేసుకున్నావు అని అడిగితే అది ఆ దూరంగా చెట్టు కనపడుతుందా అన్నాడట. చెట్టు ఆ చెట్టు ఏం కనపట్టలేదే, సరిగ్గా చూడు చీకట్లో సరిగ్గా కనిపించట్లేదు చూడు అంటే కనపడుతుంది కనపడుతుంది అంటే అక్కడ పడేసుకున్నాను అన్నాడట. మరి అక్కడ పడేసుకుంటే ఎక్కడ ఎందుకు ఎతుకుతున్నావు అంటే అక్కడ చీకటిగా ఉంది కదా ఎలాగో కనపడదు, ఇక్కడ వెలుగుగా ఉంది కదా వెలుగులో ఉంటే కనపడితే వెతుక్కుంటే కనపడద్దేమోనని అన్నాడట. అమ్మో ఏంటి చీకట్లో పడేసుకుంటే అక్కడ కనపడదని ఇక్కడ వెలుగుగా ఉందని ఇక్కడ ఎదుగుతున్నావా, నువ్వు చాలా తెలివైనడు రా బాబు, ఇలా అందరికంటే తెలివైనడు నువ్వు, కాబట్టి నీలాంటి వాడి కోసం రాజుగారు నన్ను పంపించారు, పద రాజుగారి దగ్గరికి వెళ్దామంటే సరే వస్తానని వెళ్ళారండి ఐదుగురు. అప్పటికి చీకటి పడిపోయింది కదా, ఈ ఐదుగురిని తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు మంత్రి గారు. మంత్రి గారు రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారితో అంటున్నాడు, ఏమని మహాప్రభు మీరు మూర్ఖులను తీసుకురమ్మన్నారు కదా, అదే తెలివైన వాళ్ళు తీసుకురమ్మన్నారు కదా, మళ్ళీ మూర్ఖులు అంటే వాళ్ళు బాధపడతారు కదా, తెలివైన వాళ్ళు తీసుకురమ్మన్నారు కదా, ఐదుగురు దొరికారండి అని ఐదుగురిని రాజు దగ్గరకు నిల్చోబెట్టాడు. అప్పుడు అడుగుతున్నాడు ఏంటి ఇతను చేసిన పని, నీకు ఎలా తెలిసింది ఇతను మహా తెలివైనవాడని అన్నప్పుడు రాజా ఇదిగో ఇతను చాలా తెలివైనవాడు, ఎంత తెలివైనవాడు అంటే గుర్రం మీద కూర్చుంటాడు కానీ బరువు ఏదైనా ఉంటే ఇతని నెత్తి మీద పెట్టుకుంటాడు, గుర్రం మీద పెట్టడు ఎందుకు గుర్రానికి బరువుగా ఉంటుందని అతను ఫీలింగ్. ఆహా చాలా తెలివైనడు ఇతను. మరి అతను ఏంటి అతను ఏం చేశాడు రాజా, ఇతను ఎంత గొప్పడంటే భార్య మీద గొడవ పడి ఆ కేకలు ఊరవతలు వినపడుతున్నాయో లేదో టెస్ట్ చేసుకుని ఎంత గొప్పడు ఇతను, పరుగు పరుగుని వెళ్తుంటే పట్టుకుని తీసుకొచ్చాను అంటే ఆహా ఇతను ఇంకా గొప్పడు రైట్. మూడోవాడేంటి, మూడు నాలుగు కూడా ఇద్దరు కొట్టుకుంటారు కారణం ఏముండదు అయినా సరే కొట్టుకుంటారు. ఇతని దగ్గర పులులు పులి లేదు, ఇతని దగ్గర మేకలు లేవు, లేని మేకలు పులుల గురించి ఉన్న వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, ఇతను ఇంకా వీళ్ళిద్దరు ఇంకా గొప్పవాళ్ళు అని చెబితే వెరీ గుడ్ వీళ్ళు ఇంకా గొప్పవాళ్ళు అని. మరి ఇతను ఏం చేశాడు అంటే ఇతను చాలా గొప్పడు, ఎంత గొప్పడు అంటే ఎక్కడైనా పడిపోతే లైట్ ఇల్లు వెతుక్కుంటూ ఉంటాడు ఇతను అంత గొప్పడు అన్నప్పుడు రైట్ ఐదుగురు వచ్చారు. మరి ఆరోవాడేడి అన్నప్పుడు రాజా రాజ్యం ఎన్నో కష్టాల్లో ఉంటే ప్రజలు ఎన్నో ఇబ్బందుల్లో ఉంటే ఆ కష్టాలు ప్రజలకున్న ఇబ్బందుల్ని తీర్చడం మానేసి ఈ పని అప్పచెప్పు చూసావు నువ్వు ఆరువుడివి, సరే నువ్వు అప్పచెప్పు నాకైనా బుద్ధి ఉండాలి కదా, ఉదయం నుండి ఇప్పటి వరకు కాలిగాలిని పిల్లలావు రాజ్యం అంతా తిరిగి ఈ ఐదుగురిని తీసుకొచ్చాను చూశారు నేను ఏడవండి అన్నాడట. చూసారా కాబట్టి మూర్ఖత్వం అనేది అందరిలోనూ ఉంటుంది, మనలో కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఐదుగురు ఈ ఏడుగురు ద్వారా మనం పాటలు నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు ఆత్మీయ పాటలోనికి వెళ్తున్నాను. ఇప్పుడు మొదటివాడు ఏం చేశాడు, గుర్రం మీద కూర్చుని గడ్డి మోపు నెత్తి మీద పెట్టుకుని వెళ్తున్నాడు, ఎందుకు గుర్రానికి భారంగా ఉంటుందేమో అని, బరువు మోయలేదేమో అని. నిజానికి ఇతను నెత్తి మీద పెట్టుకున్నా గడ్డి మోపు బరువు ఇతని బరువు ఎవరు మోస్తున్నారు, గుర్రమే మోస్తుంది కానీ గుర్రం మోయట్లేదు అనుకుంటున్నాడు అతను, నన్నే మోస్తుంది నేను గడ్డి మోపు నువ్వు మోస్తున్నాను కదా అనుకుంటున్నాడు కదా. అతను చేస్తున్న పని చూస్తుంటే మనకి నవ్వు వస్తుంది కదా, మరి మనం ఏం చేస్తున్నాం అనుకుంటున్నారు, మనం కూడా అదే చేస్తున్నాం ప్రియుల. చూడండి పేతురిగారు రాసిన మొదటి పత్రిక, పేతురిగారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము పేతురుగారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనములు ఆలోచిద్దామండి.
దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు. చూడండి అక్కడ నుంచి ఏమునుందో, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చూసారా ప్రియుల, దేవుడు మన గురించి చింతిస్తున్నారు, మన గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? మనలో ఉన్న చింత యావత్తు ఆయన మీద వేయాలి. మరి వేస్తున్నామా? వేయట్లేదు. ఆ చింత మన మీదే ఉంచుకుంటున్నాం కదండి, మన మీదే ఉంచుకుంటున్నాం, మనమే చింతిస్తున్నాం. ఎంతమంది లేరు అలా? దేవుని మీద ఆధారపడకుండా, మన భారాన్నంతా ఆయన పాద సన్నిధి కుమ్మరించుకోకుండా మనమే మోసుకుంటూ, మనమే శ్రమ పడుతూ, మనమే కష్టపడుతూ జీవిస్తున్న వారముగా మనం లేమా? చింత ఏదైనా ఉంటే నా మీద ఏంటంటే దేవుడు మనం వేస్తున్నామండి. చింత వేయట్లేదు, మనమే మోసుకుంటున్నాం, మనమే మోసుకుంటున్నాం. ఏదైనా శ్రమ కలిగిందనుకోండి దాన్ని మనమే మోయాలనుకుంటున్నాం. ఏదైనా కష్టం వచ్చిందనుకోండి ఆ కష్టాన్ని మనమే భరించాలనుకుంటున్నాం. ఆయన మీద వేయట్లేదు, ఆయన మీద మోపట్లేదు ఆ చింతని, ఆ భారాన్ని, ఆ శ్రమని మనమే మోసేయాలనుకుంటున్నాం కదా. ప్రశాంతత లేకుండా జీవిస్తున్నాం. గుర్రం మీద కూర్చుని గడ్డి మోపు మోసుకుంటున్న వ్యక్తికి ఎంత బరువు అండి, ఎంత భారం అండి మోయడం. నడిచి వెళ్ళి మోసేది వేరు, గుర్రం మీద కూర్చుని బరువు ఎత్తుకోవడం అంటే చాలా కష్టం. నిజానికి రెండూ మోస్తుంది గుర్రమే, అయినా సరే మధ్యలో ఈయనే ఆ బరువును మోయాలనుకుంటున్నాడు తెలియక. దాన్ని మూర్ఖత్వం అంటున్నాం. మనం కూడా అదే చేస్తున్నాం ప్రియులారా. చింత ఏదైనా ఉందంటే అది నా మీద వేయండి అని దేవుడు చెబుతుంటే మనమే మోసుకుంటున్నాం కదా. ఆ భారాన్ని మనమే కలిగి జీవిస్తున్నాం. ఎంతమంది అండి ఈరోజు ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, వేదనల్లో బ్రతుకుతూ నలిగిపోతూ దేవుని మీద ఆధారపడకుండా, దేవుని మీద ఆ చింతను, ఆ భారాన్ని వేసుకోకుండా, ప్రశాంతత లేకుండా, నెమ్మది లేకుండా, శాంతి సమాధానాలు లేకుండా ఎన్ని కుటుంబాలు లేవు ఈరోజు చూడండి. ఎందుకు లేదు? చింత దేవుని మీద వేయడం వేయలేకపోతున్నాం, వేయట్లేదు. చెప్తాం ప్రార్థనలో, చెప్తాం దేవునికి, దేవా ఇదిగో ఈ శ్రమ వచ్చింది విడిపించు అని ఆయనకి ప్రార్థన చేసేస్తున్నాం. మరలా ఆ భారాన్ని మన నెత్తి మీద వేసుకుని వెళ్ళిపోతున్నాం. మనము కాదా మొదటి వ్యక్తి? ఇలాంటి మూర్ఖత్వం మనలో లేదా? ఉంది. అందుకే మీ చింత యావత్తు నా మీద వేయండి. చింత యావత్తు ఆయన మీద వేస్తే మనం ఎలా ఉంటాం? నెమ్మది కలిగి ఉంటాం, ప్రశాంతత కలిగి ఉంటాం, శాంతి సమాధానం కలిగి జీవిస్తూ ఉంటాం. కానీ అలా ఉన్నాయా మన జీవితాలు? లేవు. ఏదో శ్రమను బట్టి కృంగిపోతూ, నలిగిపోతూ, వేదన పడుతూ, కలత చెందుతూ జీవిస్తున్నాం ఏదో ఒకటి. మరి ఎందుకు అలా నలిగిపోతున్నాం అంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడలేదన్నమాట. పూర్తిగా మనలో ఉన్న భారాన్ని ఆయన పాద సన్నిధిని కుమ్మరించట్లేదన్నమాట. మొదటి వ్యక్తి అదే చేస్తున్నాడు. నిజానికి మన భారవంతం మోస్తుంది దేవుడే. ఇప్పుడు ఈ విధంగా ఇలా సజీవులుగా జీవిస్తున్నామంటే కారణం ఆయనే. నిజానికి భారమంతా మన జీవితంలో చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కలిగిన అన్నిటి విషయంలో భారం మోసింది దేవుడే, ఆయన మోస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? కొన్ని కొన్ని మన నెత్తి మీద వేసిన తిరుగుతున్నాం. సరే, చింత యావత్తు నా మీద వేయండి. మీరు ప్రశాంతంగా జీవించండి, మనశ్శాంతిగా జీవించండి, శాంతి సమాధానాలు నెమ్మది కలిగి జీవించండి అని దేవుడు కోరుకుంటుంటే, గుర్రం మీద కూర్చున్న అతను గడ్డి మోపు కూడా గుర్రం మీద వేసేస్తే ప్రశాంతంగా ప్రయాణించగలడు కదా, సంతోషంగా అనుకున్న ప్రాంతానికి వెళ్ళగలడు కదా. మరి గడ్డి మోపు నెత్తి మీద ఉంటే వెళ్ళగలడా? వెళ్ళలేడు. ఎంతో ఇబ్బంది, ఎంతో వేదన, ఎంతో కష్టం అలా వెళ్ళడం.
కష్టాన్ని అంతటిని భరిస్తున్నాడు. పోనీ ఏమైనా దేవుడు గుర్రానికి ఏమైనా హెల్ప్ చేస్తున్నట్ట లేదు. గుర్రం మోయాల్సిన భారం అంతా మోస్తూనే ఉంది, మధ్యలో ఈయన కూడా మోస్తున్నాడు నెత్తి మీద పెట్టుకుని. చూసారా, మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి పిల్లరా. ఎవరెవరినో ఆశ్రయిస్తూ ఉంటాం, మనుషుల్ని వ్యక్తుల్ని ఆధారం చేసుకుంటూ ఉంటాం. నిజానికి ఆధారం చేసుకోవలసింది, ఆశ్రయించవలసింది మొట్టమొదటిగా దేవునికే, దేవుణ్ణే. ఎందుకంటే సమస్త భారము సమస్త బాధ్యత మోస్తుంది దేవుడే, దేవుడే. కానీ మనం ఎవరెవరినో బట్టి దేవుడి మీద పూర్తిగా ఆధారపడకుండా జీవిస్తూ ఉంటాం. వ్యక్తులు వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని జీవిస్తూ ఉంటాం, అధికారులను దృష్టిలో పెట్టుకుని జీవిస్తూ ఉంటాం. కానీ దేవుడు చెబుతున్నాడు, చింత యావత్తు నా మీద వేయండి అంటున్నాడు ఆయన. చింత యావత్తు నా మీద వేయండి అంటున్నాడు. అలా వేయకపోతే మనం కూడా మొదటి వ్యక్తి లాంటి మూర్ఖులమే, మొదటి వ్యక్తి లాంటి మూర్ఖులమే. మరి అలా ఉంటున్నామా? ఏ శ్రమ వచ్చినా సరే దేవుని పాద సన్నిధిని మోకరించి ప్రార్థించి ఆ సమస్యను ఆయన పాద సన్నిధిని విడిచిపెట్టి సంతోషంగా జీవించగలుగుతున్నామా? లేదంటే ప్రార్థన చేసి వచ్చిన తర్వాత కూడా ఆ శ్రమ గురించి ఆలోచిస్తున్నామా? దాని గురించి పరిష్కారం ఏంటని శ్రమంలోనికి వెళ్ళిపోతున్నామా? అలా వెళ్ళిపోతుంటే మొదటి వ్యక్తి లాంటి మూర్ఖులమే మనం కూడా. అండిజనులు అలాగే చేస్తూ ఉంటారు, అండిజనులు అలాగే చేస్తూ ఉంటారు. దేవా కోరుకుంటారు దేవుణ్ణి, ఆపద ముక్కులు వాడ అనాథ రక్షక కాపాడు అంటారు. మరలా భారం అంతా ఇళ్ళ మోసుకుని వచ్చేస్తూ ఉంటారు. చెప్పుకుంటారు మోసుకుంటారు, చెప్పుకుంటారు మోసుకుంటారు. వీళ్ళు మొదటి కేటగిరీకి సంబంధించిన మూర్ఖులు. మనం కూడా అంతే, ఆయనకు ప్రార్థన చేసుకుంటాం మరలా ఆశ్రమ గుండానే వెళ్తూ ఉంటాం, ఆశ్రమ గురించి ఆలోచిస్తూ ఉంటాం, ఈ కష్టం నుంచి ఎలా గట్టెక్కాలని ఆలోచిస్తూ ఉంటాం. మనిషి ఆలోచనలు వ్యర్థం, మన ఆలోచనలతో చేసేది ఏది కూడా మనకు ప్రయోజనకరంగా ఉండదు. దేవుని ఆలోచనలో నుండి రావాలి పరిష్కారం. ఏదైనా సమస్య ఆయన మనకు పరిష్కరించాలి తప్ప మనకు మనం పరిష్కరించుకోకూడదు. మన సొంత ఆలోచనలతో పరిష్కరించుకునే ప్రయత్నం చేయకూడదు. అలా చేయడం వల్ల ఏమండి మనకి ప్రయోజనం ఏమి ఉండదు. మనం మూర్ఖులం, మనం మూర్ఖులం, మూఢత్వం. అలాంటి స్థితులను మనం వెళ్ళకూడదు కాబట్టి అలా మనం ఉండకూడదు అంటున్నాడు. అందుకే మీకు ఏదైనా చింత ఉందా, యావత్తు నా మీద వేయండి, మీరు ప్రశాంతంగా జీవించండి. ఆ చింత, ఆ శ్రమ, ఆ శిక్ష ఎందుకు వచ్చిందంటే మనకు శిక్షణ కొరకు వచ్చింది. మనలో ఉన్న మూఢత్వం మూర్ఖత్వం పోవడం కోసం వచ్చిందని ఆలోచించాలి. శిక్షాదండము దాన్ని తోలివేయను అంటున్నారు కదా, అందుకు వచ్చింది. దాన్ని మనం పోగొట్టుకోవాలి తప్ప ఆ శ్రమను మన నెత్తి మీద పెట్టుకుని మనం తిరుగుతూ ఉంటే ఇంకా మూర్ఖులం అయిపోతూ ఉంటాం. కాబట్టి అలాంటి స్థితిలో మనం ఉండకూడదు పిల్లరా. ఇక రెండో వాడు భార్య మీద కేకలు వేసి, భార్య నీ కేకలు ఎదుటివారికి పక్క ఊరి కనపడేంత గట్టిగా వేస్తున్నావు నువ్వు. ఏదైనా సమస్య ఉందంటే నెమ్మదిగా మాట్లాడచ్చు కదా, ఊరందరికి వినపడేలా మాట్లాడుతున్నావు అంటే వినపడుతుందో లేదో చెక్ చేస్తానన్నట్లుగా తగ్గించుకోవడం మానేసి కుటుంబ సమస్య వాళ్ళ ఇద్దరి మధ్యే ఉండాల్సింది పోయి నలుగురికి వ్యాపించే విధంగా చేసుకునేవారు లేరా ఈరోజు సమాజంలో? ఏదైనా కుటుంబ సమస్య ఉందనుకోండి ఏమండి వచ్చిన వాళ్ళకి అందరికీ చెబుతాం కదా, మా వాళ్ళు ఎలా, మా ఇంట్లో వాళ్ళు ఎలా, మా అమ్మ ఎలా, మా నాన్న ఎలా, మా భార్య ఎలా, మా పిల్లలు ఎలా, అందరికీ మనమే చెప్పుకుంటాం. మరడు మూర్ఖుడు కదా, మూర్ఖుడు కదా. కుటుంబ సమస్య ఉందంటే కుటుంబంలోనే పరిష్కరించుకోవాలి. అది అందరికీ చెప్పుకుంటుంది, దాన్ని ఏమంటారు, మూర్ఖత్వం అంటారు, మూఢత్వం అంటారు. పైగా వినపడుతుందో లేదో చెక్ చేసుకుంటాను అంటున్నాడు, మూర్ఖత్వం అది. ఏదైనా ఏదైనా కుటుంబంలో సమస్య ఉందనుకోండి
వెంటనే దాన్ని పరిష్కరించుకోవాలి. కుటుంబస్తులే పరిష్కరించుకోవాలి. మొట్టమొదటిగా దేవునికి ప్రార్థన చేసుకోవాలి. ఇదిగో దేవా, అందరు కుటుంబస్తులు అందరూ వచ్చి ఇదిగో మా కుటుంబంలో ఈ సమస్య మీరే తీర్చండి. ఆయన ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి తప్ప ఎవరెవరినో ఇన్వాల్వ్ చేసామనుకోండి సమస్యలో, అది పెద్దదవుతుంది తప్ప చిన్నదవదు, పరిష్కరింపబడదు అది. అలా చేయాలనుకున్న వాళ్ళు నిజంగా మూర్ఖులు, మూఢత్వం. ఏవేవో చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి కుటుంబంలో, దాన్ని మనం దేవుని ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప ఇదిగో మన కుటుంబంలోనే కుటుంబస్తులలో మధ్యలోనే పరిష్కరించుకోవాలి తప్ప బయట వారికి తెలిసేలా ఏమండి వాళ్ళు ఇలా వీళ్ళు అలా అని చెప్పుకుంటున్నాం అనుకోండి, ఈ సమస్య ఈరోజు ఇప్పుడు కాకపోతే రేపు ఎల్లుండో పరిష్కరింపబడద్ది. కానీ బయట వారి దృష్టిలో ఎలా ఉంటుంది అది, వాళ్ళు ఇంట్లో వెళ్ళే వాళ్ళకి వాళ్ళు సరిగ్గా ఉండరని చెబుతున్నారు అనేటప్పటికీ ఏమండి సమాజం దృష్టిలో చెడ్డవారుగా చిత్రీకరింపబడిపోతారు. అలాంటి భయంకరమైన స్థితి. చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి కుటుంబంలో. ఒక భార్య భర్త ఉన్నారు, వాళ్ళకి పిల్లలు లేరు. భార్యకి భర్తకి చిన్న గొడవ వచ్చిందట. అప్పుడు గొడవ వచ్చినట్టు ఏం చేస్తారు, మనం చేసిందే చేస్తారు. ఏం చేస్తారండి మనం, మనం ఏం చేస్తాం, మాట్లాడు కూడా మానేస్తాం అంతే కదా. మాట్లాడుకో ఇంకసేపు మాట్లాడబుద్ధి ఇది. పాపం ఇద్దరే ఉన్నారు కుటుంబంలో, ఎవరో లేరు మధ్యలో, పిల్లలు కూడా లేరు. గొడవ అయిన తర్వాత ఒక 2-3 గంటల తర్వాత ఇతనికి కాఫీ తాగాలనిపించిందంట భర్తకి. మరి భార్య పెట్టాలి, ఈయనేమో మాట్లాడలేదు, ఆవిడ మాట్లాడలేదు. ఎడమొహం పెడమొహం వేసుకుని కూర్చున్నారు ఇద్దరు. మరి కాఫీ తాగాలన్నది ఏం చేయాలి, చీటి మీద రాసిచ్చాడు కాఫీ పెట్టు అని. ఆవిడ మరలా ఇంకో సీటు రాసిచ్చింది కాఫీ పొడి లేదు అని. ఏమండి ఇంకేం చేస్తాడు పాపం సైలెంట్ అయిపోయాడు. ఆ రోజు అయిపోయింది, ఆఫీస్కి వెళ్ళిపోడు, మాట్లాడుకోవట్లేదు. అలాగే మాట్లాడుకోకుండా అలాగే వెళ్ళిపోతున్నాయి రోజులు. ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది, ఇతని పని ఇతను చేసుకుంటున్నాడు. ఇతను ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు, ఆవిడ ఇంటి పని చేసుకుంటుంది, అయిపోతుంది. సడన్గా ఆఫీసులో ప్రమోషన్ వచ్చింది ఇతనికి, ప్రమోషన్ వచ్చింది. ఎక్కడికో ఢిల్లీ వెళ్ళి ఆ ప్రమోషన్కి సంబంధించిన సర్టిఫికెట్లు తెచ్చుకుని రావాలి. ఏమండి హెడ్ ఆఫీస్ కాడికి వెళ్ళాలి ఇతను. హెడ్ ఆఫీస్ కాడికి వెళ్ళి ఆ ప్రమోషన్ సర్టిఫికెట్స్ తెచ్చుకోమని ఆ ఓనర్ చెప్పాడు. రేపటి ఉదయాన్నే ట్రైన్కి వెళ్ళాలి ఇతను. 5:30 ఉందండి ట్రైన్, ఢిల్లీ వెళ్ళే ట్రైన్. ఢిల్లీ వెళ్ళే ట్రైన్ 5:30 ఉంది కాబట్టి ఇతను 5 గంటలకి రెడీ అయ్యి ఫ్రెష్ అయిపోయి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి మర్నాడు ఉదయం. ఇక్కడేం మాట్లాడుకోవట్లేదు కదా ప్రమోషను. ఇతనికి ఏం మెలకు వస్తుందో లేదో, అలారం పెట్టుకున్నా మెలకు రాకపోతే ఏంటి పరిస్థితి, ఎందుకన్నా మంచిది అని సీట్ రాసి ఇచ్చాడు. మరలా రేపు ఉదయాన్నే 5:30 నేను ఢిల్లీ వెళ్ళాలి, ప్రమోషన్ వచ్చింది నాకు, చక్కగా నేను చేసిన ఆఫీసులో నేను చేసిన పనికి నాకు నన్ను సన్మానించి నాకు ప్రమోషన్ ఇవ్వబోతున్నారు, ఢిల్లీ వెళ్ళాలి, ట్రైన్ 5:30 కాబట్టి నేను 5 గంటలకు లేపు అని రాసిచ్చాడు స్లిప్పు. మాట్లాడుకోవట్లేదు అయినా సరే ఇద్దరు కూడా. ఇప్పుడు చక్కగా 5 గంటలు లేచింది, పాపం అలారం పెట్టుకుని లేచింది, ఇతను లేలేదు. అప్పుడు ఏం చేయాలి, లెగ్గొట్టాలి కదా. లెగ్గొట్టాలంటే మాట్లాడాలి కదా, మాట్లాడడం ఇష్టం లేదు కదా. సీటు రాసింది, ఏమండి లేవండి అని సీటు పెట్టింది అక్కడ, లేగలేదు. 5:30 అయింది, ఏమండి లేవండి అని ఇంకో సీటు రాసి పెట్టింది. 6 అయింది, లేవలేదు. మళ్ళీ ఇంకో సీటు పెట్టింది, ఇంకో అలా 5-6 సీట్లు పెట్టిందండి. లేవండి 5 అయింది, లేవండి 6 అయింది, లేవండి 7 అయిందండి, 7, 8, 9 కూడా అయిపోయింది, లేగలేదు ఇతను. అప్పుడు సడన్గా లేచి చూసేటప్పుడు 9 అయింది, ప్రమోషన్ కాస్త పోయింది. అప్పుడు కోపం వచ్చేసి, ఇంకా కోపం వచ్చేసినప్పుడు ఇంకా సీట్లు గట్ట పని అవుతుంది కదా, మాట్లాడుతున్నాడు. లేపమన్నాను కదా, ఎందుకు లేపలేదు అంటే ఒక సీటు మొహం మీద కట్టేస్తుందట. ఇదిగో 5 గంటలు లేకమన్నాను లేగలేదు, 6 గంటలు లేకమన్నాను లేగలేదు, 7 గంటలు లేకమన్నాను లేగలేదు, ఇదిగో సీట్లన్నీ చూసుకోండి కావాలంటే అందట. అప్పుడు బుద్ధి వచ్చింది, ఆహా ఏదైనా కుటుంబంలో సమస్య ఉంటే వచ్చే ఆశీర్వాదాలు పోతాయన్నమాట. వీళ్ళిద్దరూ గొడవపడి ఏం చేసుకున్నారో తెలిసి చక్కగా వచ్చే మేలును పోగొట్టుకున్నారు. రాక వచ్చింది ప్రమోషన్, సమయానికి వెళ్ళలేకపోయాడు. కారణం ఏంటి,
ఇంట్లో వచ్చిన చిన్న సమస్య, సర్దుకుపోతే పోయే, కానీ పంతాలకు పట్టింపులకు వెళ్ళి మాట్లాడుకోవడం మానేసి ఏమండి వచ్చిన చక్కటి ప్రమోషన్ని పోగొట్టుకున్నాడు. అప్పుడు బుద్ధి వచ్చింది, ఇంకెప్పుడు ఇలా చేయకూడదని. చూసారా, శిక్షాదండం మళ్ళీ ఉన్న మూర్ఖత్వాన్ని పోగొడుతుందట. ఒకసారి శిక్షింపబడాలి మనం, ఒకసారి మన జీవితంలో రావాలి కష్టాలు, దాని ద్వారా మనకి నేర్పించబోతున్నాడు దేవుడు, మనలో ఉన్న మూర్ఖత్వాన్ని తీసివేయాలని ఆశపడుతూ ఉంటాడు. కానీ మనమే అవకాశం తీసుకోం, దాన్ని మనమే మన చేతిలోనే ఉంచుకుంటూ దేవుడి మీద ఆధారపడం. చూసారు పిల్లారా, కాబట్టి ఏదైనా చిన్న సమస్య ఉందనుకోండి అందరికీ పిలుచుకుని చెప్పేలా ఉండకూడదు మనం. మా ఆయన ఇలా, మా ఆయన మంచుడు కాదు, మా ఆయన ఇలాంటి అని చెప్పుకోకూడదు, మా భార్య ఇలా అని చెప్పుకోకూడదు. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వాటిని పరిష్కరించుకోవడానికి దేవుడి మీద ఆధారపడాలి తప్ప వాటిని పెద్ద చేసుకోవడానికి మనుషులకు చెప్పుకోకూడదు బయట వారికి. చూసారా, కానీ మనం అలా మనం అదే చేస్తూ ఉంటాం. ఇదిగోండి మా ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారండి, మా ఇంట్లో సరిగా దేవుని దగ్గర రారండి, నన్ను రానివ్వరండి, అడ్డుపడుతూ ఉంటారండి, మా ఆయన దేవుళ్ళు లేడండి, ఇలా చెప్పుకుంటూ ఉంటాం. చూసారా, మనమే మన కుటుంబాన్ని బయట పెట్టుకుంటూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. అలా ఉంటే మనం కూడా ఎవరు మూర్ఖులం. చూసారా, ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు, ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మూడోవారికి తెలియకుండా మన కుటుంబంలోనే మనం చెప్పుకుంటూ ఉండాలి. బయట వారికి చెప్పుకుంటూ, బయట వారికి తెలిసేలా అరుస్తూ కేకలేస్తూ కుటుంబ గౌరవాన్ని కుటుంబ పరిస్థితిని బయట పెట్టుకునే వాళ్ళు ఏమంటారు, మూర్ఖులనే అంటారు. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది, మూర్ఖురాలు ఏం చేస్తుందట, ఉన్న ఇల్లుని పీకేసుకుంటుంది. అంటే ఏంటి పీకేసుకోవడం అంటే, కుటుంబంలో ఉన్న వాటిని బయట పెడుతూ ఉంటారు, అదే పీక్కోవడం అంటే. కుటుంబంలో కుటుంబస్తుల వారి యొక్క పరిస్థితుల్ని బయట వరకు చెప్పుకోవడం, అదే పీక్కోవడం అంటే. మా అత్తగారు ఎలా అండి, మా అత్తగారు మంచిది కదండి, మా మామగారు ఎలా అండి, ఆయన అసలు మంచుడు కదండి, మా ఆయన అసలు మంచుడు కదండి, మా పిల్లలు ఉన్నారండి, ఎంత అలరండి బాబు, పీక్కుంటారు మీ ఇంటిని. చూసారా, పిల్లలు కూడా అంతే, మా నాన్న మంచుడు కదండి, మా అమ్మ అస్సలండి, కూడా ఎదదండి, నన్ను పీక్కుంటున్నారు ఇంటిని. చూసారా, వాళ్ళు ఎవరో తెలుసా అండి, మూర్ఖులు. అలాంటి మూర్ఖపు స్థితిలో మనం ఉంటే దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు, తీసివేసుకుండదని అంటున్నాడు. అలా ఉండకండి, అలా ఉండకండి. చూసారు పిల్లారా, రెండో అతను అదే చేస్తున్నాడు. భార్య మీద కేకలేసి, గట్టిగా కేకలేసి వినపడుతుందో లేదో, వినపడకపోతే ఇంకా గట్టిగా కేకలేద్దామని కదా, అందరికి వినపడాలి. చూసారా పిల్లారా, అలాంటి స్థితిలో ఈరోజు మనం కూడా ఉన్నామేమో, అలా ఉండకూడదు పిల్లారా. ఇది రెండో కేటగిరీ. ఇక మూడోవాడు, మూడోవాడు నాలుగోవాడు కొట్టుకుంటున్నారు కదండి, మేకలు లేవు పులి లేదు కానీ కొట్టుకుంటున్నారు ఇద్దరు, ఎంత విచిత్రమో చూడండి. మన జీవితాల్లో కూడా అంతే, అదే జరుగుతుంది పిల్లలు. కారణం ఏముండదు, అయినా సరే గొడవలు, కారణాలు ఏముండవు, మాట్లాడేసుకోవడాలు, తిట్టేసుకోవడాలు, కొట్టేసుకోవడాలు, రెక్కేసుకోవడాలు, దూషణ చేసుకోవడాలు, అవమానం చేసుకోవడాలు, ఇది ఎక్కడో అన్ని జనుల మధ్య జరుగుతుంది అనుకుంటే పొరపాటు. సంఘాల్లో కూడా అదే జరుగుతుంది, విశ్వాసుల కుటుంబాల్లో కూడా అదే జరుగుతుంది, సేవకుల మధ్య కూడా అదే జరుగుతుంది. చూసి, ఒక సేవకుడు కంటే ఒక సేవకుడికి పడదు, ఒక విశ్వాసం అంటే మరొక విశ్వాసానికి పడదు, కొట్టుకోవడాలు, దూషించుకోవడాలు, అవమానించుకోవడాలు, హేళన చేసుకోవడాలు, నేనే గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప. చూసారా, దీన్ని ఏమంటారు తెలుసా, మూర్ఖత్వం అంటారు. చాలా దారుణం పిల్లలు, చాలా దారుణం. సేవకుడంటే కూలుడని, కూలి పని చేసేవాడని, యజమాని దగ్గర కూలి పని చేసి జీతం పట్టుకెళ్తాడు ఒక కూలి పనివాడు.
సేవకుడు కూడా అంతే, అనేక ఆత్మలను రక్షించే పని చేసి కూలిని పట్టుకెళ్ళేవాడు, కూలి పనివాడు. కూలి పని చేసేవాళ్ళు అంటే సేవకుల్లో కూడా భేదాభిప్రాయాలు, నేను గొప్ప అంటే నేను గొప్ప. ఏంటి గొప్ప? కూలుడే, ఎక్కడైనా కూలుడే, ఎంత గొప్పడైనా కూలుడిని కూలుడనే అంటారు కదండి, యజమాని అన్నారు కదా. ఇదిగో నేను నేను అంత గొప్ప, నేను అంత పనుణ్ణి, నాకెంత పని వచ్చు, నేను పొద్దుటి నుండి ఇంతవరకు ఇప్పటివరకు ఎంత పని చేశాను, నువ్వేం చేసావు, ఏం చేసావు, నువ్వు కూలుడువే, నీకు కూలి ఇచ్చాడు యజమాని. కాబట్టి సేవకుల మధ్య కూడా ఈరోజు భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి, కూలోళ్ళకి కూలోళ్ళకి మధ్య భేదాభిప్రాయాలు. అందరూ కూలోళ్ళే, అయినా సరే భేదాభిప్రాయాలు. నేను గొప్ప అంటే నేను గొప్ప, కారణాలు ఉండవు అయినా సరే, కారణాలు లేకపోయినా సరే చిలికి చిలికి గాలివాడ అయినట్లుగా భయంకరంగా దూషించుకుంటారు, అవమానించుకుంటూ ఉంటారు పిల్లలు ఒకరికొకరు. సంఘాన్ని దూషించడం, సంఘాన్ని ఇబ్బంది పెట్టడం, మీరు అలా ఉన్నారు ఇలా ఉన్నారు ఇష్టానుసారంగా మాట్లాడడం మూర్ఖత్వం అంటారు దాన్ని. కాబట్టి ఇలాంటి స్థితిలో కూడా ఎవరు ఉండకూడదు. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది చూడండి పిల్లారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం నూట 180వ పేజీ అండి, కృత నిబంధన 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడు నువ్వు ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదు నువ్వు ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియపడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు, దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. చూసారా ప్రియులారా, సహనం, సహనం ఉండాలి, పేషెన్సీ అంటారు ఇంగ్లీష్లో, సహనం అదుంటే ఎవరిని మనం, అది లేకపోతేనే అన్నీ అంటాం. చూసారా, అది కలిగి ఉండాలి, చింతపడకూడదు దేని గురించి కూడా. మీరు అలా ఉన్నారు ఇలా ఉన్నారు, మీరు చెడిపోతున్నారు, మీరు నాశనానికి వెళ్ళిపోతున్నారు అని బెంగ పెట్టేసుకుని ఏమండి అందరిని ఇబ్బంది పెట్టేసి చింతపడిపోయి బాధపడిపోయి కృంగిపోకూడదు. ముందు మనం ధైర్యంగా ఉండాలి, ముందు మనం సంతోషంగా ఉండాలి దేవుళ్ళో. దేవుళ్ళో ఏదైనా ఉంటే చెప్పగలగాలి, అంతే తప్ప అవమానపరిచేసి దూషించేసి ఇబ్బంది పెట్టేసి హేళన చేసేసి అందరికీ మన గురించి చెడుగా చెప్పేసి మూర్ఖత్వం అంటారు దాన్ని, మూర్ఖత్వం. ఏదైనా ఉందా, ఏదైనా ఉందా, దేవునికి చెప్పు. పలానా వాళ్ళు ఇలా ఉంటున్నారు, దేవునికి విన్నవించు, లేదంటే వాళ్ళతో మాట్లాడు. అంతే తప్ప అందరూ ఎదురుకుండా ఇబ్బంది పెట్టేసి బాధ పెట్టేస్తే దాన్ని ఏమంటారు, మూర్ఖత్వమే అంటారు. అది ఎవరు చేస్తారంటే సహనం లేని వాళ్ళు చేస్తారట, సహనం లేని వాళ్ళు. అదే చెప్తున్నాడు, మీ సహనమును సకల జనులకు తెలియపడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. కాబట్టి దేని గురించి చింతపడకండి, దేని గురించి అంటున్నాడు, ఎవరి గురించి అయినా సరే చింతపడకండి, బాధపడకండి, ముందు మీరు ధైర్యంగా ఉండండి. ప్రతి విషయము చూసారా, ప్రతి విషయం అట, ఏంటి విషయం, ఏ విషయమైనా సరే, ఎవ్రీథింగ్, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు ఎవరికి చెప్తే ఎవరికి తెలియజేయాలట, అది ఏ విషయమైనా ఉందా మొట్టమొదటిగా ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా దేవునికి తెలియజేయండి అంటున్నాడు. మనం ఏం చేస్తాం, అందరికీ తెలియజేస్తాం కదా, అందరికీ తెలియజే అప్పుడు చెబుతాం దేవునికి. దాన్ని మూర్ఖత్వం అంటారు. ఆయన ఉన్నాడు కదా, దేవుడు లేడా, ఆయన చెబితే తీర్చడా, వినేవాడు కాదా ఆయన, విని మన మొర విని దానికి సమాధానం దయచేసేవాడు కాదా ఆయన,
మరి ఎందుకు చేయట్లేదు? నమ్మకం లేదనమాట మనకి ఆయన మీద. అంతే, అంటే పిల్లవాడికి పెన్ను అయిపోయింది, పెన్ను కావాలి ఇప్పుడు వాడికి. ఆడి దగ్గర డబ్బులు ఉండవు, తల్లిదండ్రులు ఇస్తే తప్ప. పెన్ను అయిపోయింది, పెన్ను అయిపోయింది అని కాలు కాలిన పిల్ల అటు ఇటు తిరిగేస్తాను అనుకోండి ఇంట్లో, మళ్ళీ మనకు చెప్పకుండా ఏమంటారండి? మూర్ఖుడనే అంటారు. ఆడు బాధ పెట్టేసుకుని, బెంగ పెట్టేసుకుని, పెన్ను అయిపోయింది ఎలాగో నాకు అర్థం కావట్లేదు, ఎలాగో మరి ఏంటో మరి అని అటు ఇటు తిరిగేస్తాను అనుకోండి టెన్షన్ పడిపోయి ఏమంటారు మీరు? మా అబ్బాయి చాలా తెలివినోడండి, పెన్ను అయిపోయినా సరే మమ్మల్ని అడగడండి, ఆడికి ఆడే బాధ పెట్టేసుకుంటాడండి అంటారా? దాని మూర్ఖత్వం అంటారు. వాడి దగ్గర డబ్బులు ఉండవు, అప్పుడు ఏం చేయాలి? తల్లిదండ్రులకు చెప్పుకోవాలి మంచి పనే కాబట్టి. కానీ మన పిల్లలు ఏం చేస్తారో తెలుసండి? పెన్ను అయిపోయిందని పెన్నకి డబ్బులు తీసుకుని ఆడికి ఏవేవో కొనుక్కుంటాడు ఆడుకోవడానికి, కదా? అంత గొప్పవాడు మన పిల్లలు. కానీ ఏదైనా మన అవసరత, పిల్లల అవసరత తల్లిదండ్రులే తీర్చాలి. అలాగే మన అవసరతలు దేవునికే చెప్పుకోవాలి, ఆయనే తీర్చాలి. ఆయన తీరిస్తేనే బాగుంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే మనమే బాధ పెట్టేసుకుని, మనమే ఓ చింతపడిపోయి ఏమండి, మనమే ఏదో చేసేయాలనుకుంటాం. ఏం చేస్తాం? పాడు చేసుకుంటాం, పాడు చేసుకుంటామండి. దేవుని చేతుల్లో పెడితే సమస్య, చక్కటి సమాధానం వస్తుంది. అదే మన చేతుల్లో పెట్టుకున్నాం అనుకోండి, దానికి ప్రతిఫలం మనమే అనుభవించాలి, సమస్యకు ప్రతిఫలం. చూసారా? నలిగిపోవడం, బాధపడిపోవడం. అందుకే అంటున్నాడు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఎల్లప్పుడూ ఏదొచ్చినా సరే ఆనందంగా ఉండాలి, అది లైఫ్ అంటే. ఏదొచ్చినా సరే హ్యాపీ ఎప్పుడు ఉంటామో తెలుసండి? దేవుని మీద ఆధారపడినప్పుడు. దేవుడున్నాడు ఏంటండి? దేవుడున్నాడండి భరోసా. దేవుడున్నాడు లేండి చూసుకుంటాడు, భరోసా. ఏమోనండి మరి దేవుడు ఉన్నాడు కానండి, మరి ఏమండి మరి ఇలా వచ్చిందండి మరి అంటున్నాం అనుకోండి, ఏమైనా చూసుకోడేమండి మరి పెద్దగా ఆయన అప్పుడప్పుడు చూసుకుంటాడండి, అస్తమానం చూసుకోడండి ఆయన అని కాలే ఉంటుంది ఏంటండి అన్నట్లు అనమాట. చూసారా? మనమే పూర్తిగా దేవుడి మీద ఆధారపడకపోతే ఇంకేంటండి? ఇంకా బయటవారు దీనికి దేవుడు అంటే ఏమర్థం అవుతుంది ప్రియులారా? బయట వాళ్ళకి దేవుడు అంటే స్పష్టత లేకుండా జీవిస్తున్నారు. ఒకప్పుడు మనం కూడా అలా జీవించిన వాళ్ళమే, వెళ్ళిపోయేవాళ్ళం, కొబ్బరికాయలు కొట్టేసేవాళ్ళం, గుండెలు ఇచ్చేసేవాళ్ళం. ఏమండి అది కాదని, ఇది కాదని, అక్కడని ఇక్కడని ఓ తిరిగేసి ఏం చేస్తున్నామో మనకి తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, ఎందుకు చేస్తున్నామో తెలియదు. చూసారా? స్పష్టత లేదు మన జీవితంలో, క్లారిటీ లేదు. ఏం చేస్తున్నామో మనకు తెలియదు, ఎందుకు చేస్తున్నామో మనకు తెలియదు, చేసుకుంటా పోయేవాళ్ళం. ఏమండి ఇప్పుడు అలా లేదు కదా, క్లారిటీ వచ్చింది కదా. ఆయన ఎలాంటి వాడు, దేవుడు అంటే మన కోసం ఏం చేస్తారో అన్నీ మనకు తెలిసినాయి. ఇంకేంటంటే హ్యాపీ అయినా సరే ఇంకా దీంట్లో మరలా ఆయన మీద ఆధారపడకుండా ఏదో మనం ఏదో చెయ్యాలన్నట్లుగా మన చేతుల్లో కొంత పెట్టుకుని తిరుగుతూ ఉంటున్నాం. ఆయన మీద పూర్తిగా ఆధారపడకుండా, స్పష్టత లేకుండా జీవిస్తున్నాం వీళ్ళు. కాబట్టి అలా ఉండకండి అంటున్నాడు. ఆనందంగా ఉండండి జీవుల్లో, సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఎప్పుడు ఉంటామో తెలుసండి? ఆయన మీద పూర్తిగా ఆధారపడినప్పుడు, ఆయన మనకున్నాడన్న భరోసా మన జీవితంలో ఉన్నప్పుడు. ఆనందంగా జీవించలేకపోతున్నాం అంటే ఒకటే కారణం, ఇంకా ఎక్కడో కాస్తో కూస్తో దేవుడి మీద అపనమ్మకం ఉంది.